మీరు కొంచెం ముందర రండి, మరి ఏదైనా ముందర రండి. తప్పుడు లేదు, గుర్తుకారు 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 గుర్తుకే తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం నాయకత్వం. అందరూ మన కుటుంబం కాకుండా మన ఇంటిలో ఉన్న మన పిల్లలతో కానీ, భార్య పిల్లలతో కానీ, అందరం మన సుట్టాలతో కానీ, ఒక్కొక్క వ్యక్తి కనీసం ఒక 5-6 ఓట్లు వేపించి కూడా అతిగా బలపరిచి అతిగా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మన అమ్మాయిలు అందరం ఆశీర్వాదిస్తున్నాము. అందరం ఖచ్చితంగా మన ఇంటి లోపల ఉన్న కుటుంబం అందరినీ ఖచ్చితంగా వేపించాలని కోరుతున్నా నేను. వల్ల బీద బడుగు బలహీన వర్గాల వరకు లాభమే తప్ప ఎక్కడ కూడా ఒక పైసా మనం కూడా ఇబ్బంది కాలే. రెండవది అతి ముఖ్యం, మీకు అందరికీ అవసరం ఉన్నది ఇల్లు. చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, రిక్షా కార్మికులు కానీ, అమాలి కార్మికులు కానీ, లారీ డ్రైవర్లు కానీ, ఈ చిన్న చిన్న కార్మికులు. జగిత్యాలలో ఎన్నడూ లేని విధంగా మీరు ఇక్కడే తిట్టయితే కేటీరామారావు గారు వేసినారు 200 కోట్లకు. అట్లనే 222 కోట్లతోటి నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో 4000 ఇళ్ళు కడుతున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, 4000 ఇళ్ళు ఖచ్చితంగా. ఇంకొక 2000 అట్లా తీసుకొస్తే మన జగిత్యాల ఇల్లు లేని నిరుపేదాన్ని లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఎన్నో కుల వృత్తుల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇవాళ కౌరయ్య ఉన్నాడు కురవపల్లె, ఆ గ్రామ పంచాయతీ చేసినాం, నేను చాలాసార్లు పోయినా. ప్రతి యాదవ సోదరునికి, కుర్మ సోదరునికి ఒక 21 గొర్రెలు ఇచ్చాం. ఇంట్లో 18 నిండుంటే 3 ఉంటే 3 మరి అట్లనే ప్రభుత్వం మరి మన దాంట్లో ఎస్సీ ఉన్నారు లేదా కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా గిరిజారు అదేవిధంగా ఉన్నారా? అదేవిధంగా మునిపై ఏంది ఎస్సీ లోన్ అంటే వాడు బ్యాంకు చుట్టూ తిరిగితే నీకు ఏం లేకనే పాయి, ఏదైనా కుదబెట్టండి బ్యాంకు కూడా ఇయ్యాడు. లేకపోతే ఎవరు నచ్చి సంజయ్ కుమారో ఇంకోరు నచ్చి సంతకం పెట్టాలి. ఎవరు పెడతారు? ఆయన తెగొడితే నా ఇంటికి వస్తాడు, కిషన్ సెట్ భయపడతాడు, సంజయ్ కుమార్ భయపడతాడు, అంతే కదా. మరి ఇవాళ ఎస్సీలకు డైరెక్ట్గా యాదవులకు ఇచ్చినట్టే లోన్ ఇచ్చే స్కీమ్ మన ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్తుంది. మరి ఈ రకంగా కళ్యాణ లక్ష్మి పథకం అనుకోండి, కేసీఆర్ కిట్ అనుకోండి,
బీడుల పింఛను అనుకోని పెద్ద మనుషులకు అనుకోని ఇవన్నీ దేశంలో ఎవరు ఎక్కడ చేయలే. ఇవాళ 24 గంటలు కరెంట్ వస్తుంది. ఈ పిల్లగాళ్ళని ఇంత చదువుకుంటారు, మరి టైం కింద చదువుకుంటట్టు కరెంట్ అవుతున్నది. బీడీలు చేసుకోవాలంటున్నది వ్యవసాయదారులు ఉన్నారు ఎవరన్నా ఎంత అంత చూడు. మరి అంతకుముందు ఆ పరిస్థితి రెండు నాకు ఇదే ముచ్చట బీర్పూర్ లో ఒక కాపాని చెప్పాడు, చనిపోతే పోయినా అది ముచ్చట పెట్టుకుంటా కాంగ్రెస్ అయినా ఏదో ముచ్చట మేము ఏదో చేసినాం కరెంట్ ఇచ్చినాం అన్నాడు. ఏమి ఇచ్చినావా నువ్వు ఇచ్చే 3 కోట్ల కరెంటుకు నాకు 600-700 కైకిలు పడే సుధార్ పని పోవు. నేను ఇల్లు మాట్లాడుకుందు కరెంట్ వచ్చు, నా పొలం అంతా పొలం ఎండిపోతుందని ఆటు బాధ. ఈ ఇంటో ఈరోజు వదిలిపెట్టు నువ్వు ఇవ్వాలి రేపు వారం రోజు పార్టీ 11 ఇటుకలు 2 ఆ 3 గంటల కోసం ఇడిచి పెడితేనేమో పొలం పిక్తుంది, పొలం కాడిపోతేనేమో ఈ వారం కైకిలు పోతుంది. మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు, పెద్ద రైతుకు బాగాలేదు. అత బిగడో బిగడో ఎకరం 2 ఎకరాలు ఉన్నాడికి 2 ఏ నీడ నడుతుంది, ఎకరం 2 ఎకరాలకి పొట్ట నీడది ఇది ఇడిచిపెడతా. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి వర్గానికి పనులు జరిగి మరి అట్లనే అల్లీపురం కాడ ఒక బడి పెట్టినాం ఈనాడులో. ఆ పల్లె పోయి చూస్తే ఇలా మీరు చూడండి, పిల్లలకు మంచి భోజనం కడుపునిండ కంప్యూటర్లు మటను చికెన్ కోడిగుడ్డు ఇవన్నీ పెట్టి బీసీ విద్యార్థులకు అక్కడ పెట్టాం. ఎస్సీ పిల్లలకు గిన్నె ఉందా, మహిళలకు ఇక్కడ బాగున్నారు. మున్పటికి ఇప్పటికీ చాలా తేడా, 704 పెట్టాం అయినా ఈ బీద దేశం మొత్తం మందికి ఇంకా రాలే. 704 బళ్ళు ఈ 3 ఏళ్ళలో చాలండి, ఒక ఏడాది అంటే కొద్ది పిల్లల టైం పట్టింది. దేశంలో 29 రాష్ట్రాల్లో మనకంటే డబల్ పెద్దవి. ఇక్కడ ఏ సర్కారు కూడా పెట్టలే. మరి అన్ని పనులు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ జగిత్యాల జిల్లా అయింది, వ్యాపారాలు పెరిగినాయి, కూసొందినతోనికి ఎంత గుట్టలైనా కలుగుతాయి. కానీ మీ అసంటి కష్టపడే వాళ్ళకి మాత్రం ఉపాధి పెరిగిందని నేను చెప్తా ఖచ్చితంగా, ఉపాధి పెరిగింది. ఇవాళ ఉపాధి పెరిగింది, రేపు ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఇవాళ చూసాం జిల్లా ఉండంటే కలెక్టర్ ఆఫీస్ ఒక్కటే అనుకుంటున్నారా? జిల్లా అయితే కలెక్టర్ వచ్చాడు, ఎస్పీ వచ్చాడు, ఈ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు కదా, వట్టోడు ఉంటుండే. ఇవాళ జిల్లా రవాణా శాఖ, ఇవాళ దవాఖానాల్లో ఎంతమంది డాక్టర్లు ఏనా చూసిన మీరు? సర్కారు దవాఖానా నిలబడదాం జాగుంది అయినా అర్థం ముందు ఉండు, నా కాలు కాలు ఉండు. 31 మంది డాక్టర్లు మళ్ళా చాలతలేదని తల్లి పిల్లల కోసం పైసల్లో ఎడుకల పోతాడు. తల్లి పిల్లల కోసమే మనం ఇక్కడ కట్టే డిపో దగ్గర 33 కోట్లతో దవాఖాన పని మొదలైంది. ఏం చేసిరు ఏం చేసిరు రా 33 కోట్లు ఆయనక దిక్కు, 33 కోట్లతో పని మొదలైంది. ఇలా రోడ్లు చూడు, ఇక బిరే గుడి దిక్కు రోడ్ ఎంత ఉంటుండే గిత ముఖా. ఇప్పుడు రోడ్ ఎత్తున్నాం అట్లా రోడ్డు గంత బందోబస్తు ఏనాడని జగిత్యాల మున్సిపాలిటీ ఏమో చూసినా మీరు ఎవరైనా? ఇప్పుడు ఇట్లా నూనె పోతే గారేటట్టు ఎత్తున్నాం, అట్లనే పొండల గారి పక్కన అట్లా జగిత్యాలలో చాలా రోడ్లు పెట్టినాం మనం. 50 కోట్లు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇస్తే చింతకుంట చెరువు మీరు చూసారు, 10 రంతా పల్లెటూరులకి లక్షలు ఉండుంటారు. ఊరూర చెరువులు అంతకుముందు ఏమైనా తట్టేడు మట్టి తీసినారా? మీరు ఈ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది మీ హమాలీల భద్రత కోసం. ఇక ఒక్కటి ఏంటంటే ఇదంతా అసంఘటిత కార్మికులు, వీటి విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మరి మీరు ఒక సంఘం కింద రిజిస్టర్ అయి ఉన్నారు, నాకు గతంలో కూడా చెప్పిండు మాకు బిల్డింగ్ కొద్దిగా జాగ కావాలి, కానీ తప్పకుండా నేను ఆ విషయంలో ప్రయత్నం చేస్తాం. ప్రయత్నమే కాదు, ఎలక్షన్ అయిన తర్వాత నేను ఇప్పిస్తాను. మీరు అంతా ఇంట్లో లెక్క నేను ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంఘ భవనాలు ఎవరు ఇవ్వలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలుసు పైసలు కిరాయి తీసుకొని గనలో ఏమో చేసుకుంటాం. బీద బడుగు బలహీన వర్గాల వారికే ఈ అవసరం, కమ్యూనిటీ హాల్స్ సంఘ భవనాలు అవసరం. మీరు కూర్చున్న తనుకో లేకపోతే చిన్న పురుడో పుట్టిన ఇంటికలో ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి దాని విషయాలు తప్పకుండా ఆలోచిస్తున్నది. నా వంతుగా ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా నేను ఇప్పిస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. తప్పకుండా ఇప్పిస్తాను.
ఎక్కడ ఏ సాయం మాట్లాడుతుందో.